శుభవచనాన్ని శుభవార్తను తెలియచేయడానికి మీ ముందు మేమందరం నిలబడి ఉన్నాం. మనము నివసిస్తున్న ఈ సృష్టి కాలుష్యం బారిన పడిందని, మానవ మనుగడకే ప్రమాదంగా మారిందని మనందరికీ తెలుసు. వాతావరణ మార్పులు సరిగా లేవు. ఎక్కడ చూసినా తుఫాన్లు, వరదలు, భూకంపాలు, యుద్ధాలు, ఉగ్రవాదం జరుగుతున్నాయి. ఎప్పుడో ఒకప్పుడు ఈ సృష్టి అంతమైపోతుందనే విషయం మనందరికీ తెలుసు. అలాగైతే ఈ కోట్ల మంది ప్రజలు ఏమవుతారు? ఈ సృష్టి వినాశనానికి కారణాలు ఏమిటి? ఎవరు బాధ్యులు? సృష్టికర్త అయిన దేవుడే కారణమా? అయితే దేవుడు ఇలా అంటున్నాడు, ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, మీ దోషములు ఋతుక్రమములను తప్పించను, మీకు మేలు కలుగుకుంటుటకు మీ పాపములే కారణము అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. మానవుడు దేవుని సృష్టిగా ఉన్నాడు. దేవుడు మానవుడిని మంచివాడిగానే సృజించాడు. కానీ దేవుని మీద తిరుగుబాటు వలన మానవుడు దేవునికి దూరమై చెడ్డవాడిగా వినాశకుడిగా మారి తన జీవితాన్ని చేతుల ద్వారా పాడు చేసుకుంటున్నాడు. ఆధునికత పెరుగుతున్న కొలది మనిషి మరింత హీన స్థితికి దిగజారుతున్నాడు. కొంతమంది జ్ఞానులమని, కొంతమంది ధనవంతులమని అనుకుంటూ జీవితం పట్ల దేవుని ఉద్దేశాలు తెలియకుండా ఉన్నారు. బలం, కులం, మతాలను నమ్ముకుని దేవుని నీతికి దూరమవుతున్నారు. మరికొందరైతే సుఖ సౌఖ్యాల కోసం తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాల వలన ఏంటి రోగాలను, చెడు వ్యసనాల వలన మద్యపానీయం, సిగరెట్ వంటి చెడు వ్యసనాల వలన అనేకమైన రోగాలు సంపాదించుకుంటున్నారు. ఈ రోగాలు బాగు చేసుకోలేక మరణ భయంతో వైద్యుల దగ్గరకు, మంత్రాలకు, గుళ్ళు గోపురాలకు తిరిగి తిరిగి అందరికీ దూరమై ఆదరణ లేక ఉంటున్నారు. కొందరైతే జోగం వలన, బెట్టింగ్ల వలన, రకరకాలైన చెడు వ్యసనాల వలన నష్టపోయి కట్టుకున్న భార్యను, కన్నపిల్లలను దరిద్రులుగా చేస్తున్నారు. చివరికి ఏమీ తోచక దిక్కు లేక ఆత్మహత్యలు చేసుకునేవారు మరికొందరు. మనుషులు చేసిన ఈ చెడ్డ పనులు, ఈ పాపములు శాంతి సమాధానం లేక వాళ్ళు రోగాలు, మరణాలు, శాపాలు వాళ్ళ ఒంటి మీదకి, వాళ్ళ పంట మీదకి, వాళ్ళ యొక్క కుటుంబాల మీదకి, ఇంటి మీదకి తెచ్చుకుంటున్నారు. ఈ మనిషిని ఎవరు బాగు చేస్తారు? దేవుడే బాగు చేయాలి. అయితే ఈరోజు ఒక మాట చెప్పాలని మీకు ఆశిస్తున్నాను. ప్రియనేస్తమా, ఆలోచించు. దేవుడు నీ స్థితిగతులను మార్చగలడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు అనే ఒక పేరుతో ఆయన ఈ లోకమునకు ఆ రోగాలను తీసివేయడానికి, మన జీవితాలను బాగు చేయడానికి ఆయన మన కోసం సిలువలో తన రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడు. నేను విశ్రాంతిని ఇస్తాను, నెమ్మదిని ఇస్తాను, దీవెనను ఇస్తాను, ఆశీర్వాదం ఇస్తాను అని అంటున్నాడు ఆయన. ఈరోజు నీవు ఆయనను అంగీకరించగలిగితే లేదు నా చెప్పాడు, కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేడు, ప్రవేశించలేడు. అలాగే ఎవడైనా క్రీస్తు ఎందుకున్నా వాడు నూతన సృష్టి అని బైబిల్ చెప్తుంది. ఈరోజు ఒక నూతనమైన జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నావా? పాత జీవితం, రోత జీవితం, బాధలతో శ్రమలతో కూడిన జీవితం నీకు, నిన్ను దేవుడు నీ జీవితాన్ని స్వస్థపరిచి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఒక క్షణం ఆలోచించండి, కళ్ళు మూసుకునండి. ఒక చిన్న ప్రార్థన, మన మధ్యనున్న దైవ సేవకులు